నమస్తే. యూట్యూబర్ అలాగే బిగ్ బాస్ ఫేమస్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ ఈరోజు అరెస్ట్ అయ్యారు. అది కూడా గాంజా రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని చెప్పి. సో ఇదంతా మ్యాటర్ ఎలా ఉంది, ఎలా చూడొచ్చు అని చెప్పేసి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయన వివరిస్తారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ ఆల్రెడీ ఇంతకు ముందు వేరే హిట్ అండ్ రన్ విషయంలో ఆల్రెడీ కేసు నమోదైంది, మళ్ళీ ఈరోజు గాంజా అని చెప్పేసి, ఇదంతా ఎలా ఉండొచ్చు అంటారు? అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దురదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒకటి చేయబోతే ఇంకోటి ఎదురైనట్టుగా అతనికి, నిజానికి అతని కోసం పోలీసులు వెళ్ళలేదు, అతను డ్రగ్స్ వాడుతున్నట్టు కూడా పోలీసులకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ అతను రాంగ్ ప్లేస్లో రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ అంటారు కదా, అలాగా ఉన్నాడు అనమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే, వాళ్ళ అన్న సంపత్ వినయ్, ఈ షణ్ముఖ జశ్వంత్ అన్న సంపత్ వినయ్, అతనికి ఒక మౌనిక, డాక్టర్ మౌనిక అని వైజాగ్, వాళ్ళిద్దరికీ పెళ్ళి ఫిక్స్ అయింది. అయితే 3 ఏళ్ళు అయింది, ఈ లోపల వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అవడంతో అమ్మాయి పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది పెళ్ళిని, ఎందుకంటే ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది, ఈ టైంలో మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని. సో మరి ఇతను విసిగిపోయాడా ఏంటి, ఇతని సైడ్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలియదు. సో మొత్తానికి ఇంకొక రీసెంట్గా మళ్ళీ పెళ్ళి ఫిక్స్ అయింది, ఇంకొక 6 రోజుల్లో పెళ్ళి ఉందనంగా ఇతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నారు. సో దాంతో ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ నార్సంగి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది, ఇలాగ నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని అంత అయిపోయాక అతను వచ్చేసుకున్నాడు అనేది చేసింది. దాంతో పోలీసులు ఏం చేశారంటే, వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళారు అతన్ని విచారించడానికి, అట్లాగే సెర్చ్ చేయడానికి. సో అక్కడ సెర్చ్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి 16 గ్రాముల గాంజా దొరికింది. ఇది ఎవరు వాడుతున్నారన్నప్పుడు ఇద్దరు వాడుతున్నట్టుగా తెలుసు, ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్ యూజ్ చేస్తున్నట్టుగా తెలిసింది. దాంతో ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ని ఈ డ్రగ్స్ కేసులో పట్టుకున్నారు. సో ఇప్పుడు ఇద్దరిని తీసుకెళ్లారు, ఇతని మీద ఏమో సపరేట్ కేసు, ఎవరి మీద, వాళ్ళ సంపత్ వినయ్ వాళ్ళ అన్న మీద, అన్న మీద ఏమో అమ్మాయిని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చిన కేసు అన్నమాట. ఇదేమో గాంజా కిందకు వస్తుంది, అంటే యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ కేసు అన్నమాట. సో యాక్చువల్గా గాంజా స్మాల్ క్వాంటిటీస్ ఉంటే నిజానికి అది కేసు కాదు, కానీ ఎంత క్వాంటిటీ అనేది ఇవాళ దాన్ని మెజర్మెంట్ ఏమి లేదు చట్టంలో. సో కాకపోతే ఏంటంటే, ఇతను కన్జ్యూమర్గా మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు, పెడ్లర్ కాదు, ఇతను సప్లయర్ పెడ్లర్ కాదు. ఇవాళ గాంజా అనేది వెరీ వెరీ కామన్ అయిపోయింది, మన చాలామంది బ్యాచులర్స్ రూముల్కి వెళితే గాంజా తాగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. అట్లాగే మన కొన్ని సినిమా వాళ్ళు కూడా ల్యాబ్స్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇవి దృశ్యాలు మామూలే. గాంజా అనేది విచ్చలవిడిగా ఉంటుంది, కాకపోతే వీళ్ళు పోలీసులు కూడా గాంజా కంటే కూడా సీరియస్ డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి మీద పడుతుంటారు. సో మేబీ అందుకని వాళ్ళకి వాళ్ళ పరివీలో ఇది రాకపోయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఒక లక్ అనుకోవచ్చు. అంటే ఒక అదేదో ఒక దెబ్బకి 2 పెట్టెల్లాగా దొరికారు 2 కేసులు. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఆ అమ్మాయి ఇతనికి రాసిన లెటర్ కూడా బయటకు వచ్చిందని చెప్తున్నారు, అంటే నన్ను మోసం చేసావు ఇదంతా అనేది ఆ అమ్మాయి రాసింది, రిప్లై అతను ఇవ్వలేదని చెప్తున్నారు. దానికి కూడా అంటే ఈ అమ్మాయి అనేక ప్రయత్నాలు చేసి అతని నుంచి ఏం సమాధానం రానప్పుడు కేసు పెట్టినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ముందు వీళ్ళిద్దరు విషయం మాట్లాడుకుంటే, సంపత్ వినయ్ అండ్ మౌనిక, ఖచ్చితంగా మౌనికతో పెళ్లి ఫిక్స్ అయినాక 3 ఏళ్ళంటే ఇతనికి ఇబ్బంది అయ్యిండొచ్చు, ఎందుకంటే నీ ప్రాబ్లం ఓకే, నేను 3 ఏళ్ళు ఆగడం అనేది నాకు కష్టం అని చెప్పు ఉండొచ్చు, కానీ అది ఫెయిర్గా మాట్లాడుకోవాలి, ఫెయిర్గా డీల్ చేసుకోవాలి, క్యాన్సిల్ కూడా ఫెయిర్గా చేసుకోవాలి. అలా కాకుండా పెళ్ళి ఇంకొక 6 రోజులు అనగా అమ్మాయికి చెప్పకుండా ఇతను పెళ్లి చేసుకోవడం అనేది మేబీ ఇవాళ ఇంత మూర్ఖత్వం ఉంటుందా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, ఏం చేసుకుంటుంది లే అమ్మాయి అన్న ఒక సెన్స్ ఉంటుంది తప్ప, మామూలుగా అయితే ఒకసారి పెళ్ళి ఫిక్స్ అయినాక దాన్ని ప్రాపర్గా నువ్వు మాట్లాడి క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటి, ఒప్పించి క్యాన్సిల్ చేయాలి కదా, తప్ప అమ్మాయిని చీట్ చేసి అమ్మాయికి తెలియకుండా ఇంకొక పెళ్ళి చేసుకుంటే
ఖచ్చితంగా అమ్మాయి కేసు పెడుతుందన్న ఉద్దేశం తనకు ఉండాలి. మేబీ అమ్మాయి ఏం పెడుతుందిలే వదిలేసి, ఎందుకంటే చాలా కేసులు ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళు కూడా ఇప్పుడు కేసిబిలిటీ ఏం సాధిస్తామని వాళ్ళు కూడా అనుకుంటారు. నిజానికి కూడా ఈ అమ్మాయి సాధించేది ఏం లేదు. ఇప్పుడు అతనికి పెళ్ళి అయిపోయింది, కాకపోతే ఏంటంటే నన్ను మోసం చేశాడు కాబట్టి అతను పనిష్ చేయాలి అన్న ఒక ఇది, అంటే ఇటువంటిది ఇంకెవరికి జరగకూడదు అన్న ఒక సెన్స్ అయితే ఉంటుంది. అమెరికా అమ్మాయి చేసిందని అభినందించాలి, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇలాగ ఎవరైనా అబ్బాయిలు మోసం చేసినప్పుడు కూడా సైలెంట్ అయిపోతుంటారు. సో అలాగే కేసు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇట్లాంటిది కొంతమందినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అందరూ మారుతారని కాదు, మళ్ళీ ఇది ఎప్పటికి జరుగుతూ ఉంటుంది. బట్ టు సర్టన్ ఎక్స్టెంట్ సమాజంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పాల్స్ వెళ్ళిచ్చి మోసం చేస్తే మనకి పనిష్మెంట్ ఉంటుంది, శిక్ష ఉంటుంది అనుకున్నప్పుడు కనీసం వాళ్ళు క్లారిటీతో ఉంటారు. మొన్ననే మనం ఎస్ఐ కేసు కూడా చూసాము, అరుణ్ ఎస్ఐ ఒక ట్రైబల్ అమ్మాయిని జూనియర్ ఆర్టిస్టు, ఆ అమ్మాయితో కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేసి చేయడంతో పాటు ఆ అమ్మాయితో కాపురం కూడా చేశాడు ఒక 2 ఇయర్స్. దాని తర్వాత అమ్మాయికి తెలియకుండా వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడం, దాంతో అమ్మాయి కేసు పెట్టడం, అతను అరెస్ట్ అవ్వడం ఇది జరిగింది. ఎందుకంటే అంటే ఇటువంటి సంఘటనల నుంచి ఏం నేర్చుకోవాలంటే అమ్మాయిలు ఏదో యూజన్ త్రో లాగా కాకుండా ప్రాపర్గా మాట్లాడడం, ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వడం వాళ్ళకి కూడా, వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళకి కూడా. రిలేషన్షిప్స్లో ఒక ప్రాపర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫాలో కావడం ఇంపార్టెంట్. నీకు ముందే ఆ అమ్మాయితో ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్పే నాకు కావాలనుకున్నప్పుడు ఆ విషయమే చెప్పాలి. అమ్మాయి ఓకే అయితే నీకు ఇబ్బంది ఉండదు. అటు కాకుండా అమ్మాయి నాకు ఓకే కాదు, నాకు పెళ్ళి ఇంపార్టెంట్, ఫిజికల్ కాదనుకున్నప్పుడు అమ్మాయిని వదిలిపెట్టడం అనేది అవసరం. లేనప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తప్పించుకునేది ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ ఎందుకు చేస్తుంటారంటే వీళ్ళ అనుభవంలో చాలామంది ఎవరేం చేయలేరు అమ్మాయిలు అనేది ఉంటుంది బేసిక్గా. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈ సంపత్ వినయ్ ఖచ్చితంగా చట్ట ప్రకారం అయితే నేరం చేశాడు. మరి ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చెప్పుకుంటాడని చూడాలి. వాళ్ళైతే పోలీసులు ఇంకా దీని మీద విచారణ జరుపుతున్నారు, ఇంకా అంటే డీటెయిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. దీని మీద కలెక్ట్ చేసి వాళ్ళు కోర్టుకు పెట్టి ఇతన్ని రిమాండ్కి పెడతారు, దాని తర్వాత మోర్ ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తారన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా వస్తున్న సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ 3 కూడా కొత్తగా ఇప్పుడు రాబోతున్నాయి. అందులో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక శిక్షా సంహిత ఈ 2 ప్రధానమైనవి. ఈ 2 కూడా ఇప్పుడు ఈ దీని మీద బాగా ఫోకస్ పెట్టారు. అమ్మాయిలకి ఫాల్స్ ప్రామిస్ ఇచ్చిన అబ్బాయిలకి మోర్ రిగరస్ పనిష్మెంట్లు అవన్నీ కూడా పెట్టారని మొన్న అమిత్ షా కూడా ఒక ద వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీటెయిల్గా ఈ చట్టాల గురించి ఆయన చెప్పాడు. ముఖ్యంగా ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము అనేక సెక్షన్లు యాడ్ చేశాము, కొత్త సెక్షన్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడులోగా ఎఫ్ఐఆర్ కట్టాలి, తర్వాత ఎప్పుడులోగా ఇన్వెస్టిగేట్ చేయాలి, తర్వాత కేసు అయిపోయినాక తీర్పు కూడా దానికి కూడా టైం పెట్టారన్నమాట. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి కేసు పెడితే అది సంవత్సరాల తరబడి జరగట్లేదు. అందుకని క్రిమినల్ కేసెస్లో టైం బౌండ్ పెట్టారు ప్రతిదానికి, ప్రతి పీరియడ్కి. అంటే ఇన్వెస్టిగేషన్కి టైం బౌండ్, అంతకుముందు ఎఫ్ఐఆర్కి, దాని తర్వాత ఛార్జ్షీట్కి, దాని తర్వాత ట్రయల్ తర్వాత జడ్జిమెంట్, మొత్తంగా కూడా ఒక కేసులో మ్యాక్సిమం 3 ఇయర్స్ లోపల జడ్జిమెంట్ వచ్చేయాలి క్రిమినల్ కేసులో. అది ఇప్పుడు కొత్తగా వస్తున్న చట్టం. అటువంటిది వస్తే ఖచ్చితంగా ఉమెన్కి మోర్ ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లం ఏంటంటే పెళ్ళి అని ఆ అమ్మాయి అందరికీ చెప్పేసింది. పెళ్ళి క్యాన్సిల్ అయితే జనరల్గా ఉమెన్ మీద ఈ అమ్మాయిలో ఈ అమ్మాయి మీద రకరకాల పుకార్లు క్రియేట్ అవ్వడం, దానివల్ల అమ్మాయి ప్రొఫెషనల్ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ మదర్కి ప్రాబ్లం ఉంది. సో దానివల్ల అమ్మాయికి ప్రొఫెషనల్గాను ఇటు పర్సనల్గాను అనేక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దానికంటే కూడా ఈ అబ్బాయి ప్రాపర్గా డీల్ చేసి, ప్రాపర్ కమ్యూనికేట్ చేసి చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఇక 2వ కేసు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ యాక్చువల్గా ఒక పాపులర్ దీంట్లో ఉన్నప్పుడు, పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు మోర్ కాషస్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న తప్పు చేసినా కూడా అది భూతద్దంలో చూపిస్తుంది. వాళ్ళ మీడియాకి ఏంటంటే ఇదే ఏ రోడ్ సైడ్ అతను చేస్తుంటే ఎవరు మీడియా పట్టించుకోరు. ఈ షణ్ముఖ్ జస్వంత్ అనగానే జరుగుతుంది.
సో పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు మోర్ కాన్షియస్గా ఉండాలి. ఇటువంటి అలో చేసే చోట వెళ్ళి చేయొచ్చు, కానీ ఇప్పుడు కొన్ని దేశాల్లో ఇది ఓపెన్గానే దొరుకుతాయి, ఇవన్నీ షాపులో కొనుక్కోవచ్చు, అటువంటి దగ్గర చేయొచ్చు. కానీ ఇక్కడ బ్యాన్ చేసిన దగ్గర చేసి ఏదో థ్రిల్ కోసం చేస్తారు, మెల్లగా అడిక్ట్ అవుతారు. అది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.